మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 2019 కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కొత్త కొత్త ఆశలు కోరికలు ఉంటాయి. పాత సంవత్సరంలో ఉన్న బాధలన్నీ తొలగిపోయి ఈ కొత్త సంవత్సరంలో అయినా నూతన కార్యాలు జరగాలని ఆశపడతారు. ఆర్థికంగా ఉన్న బాధలు తొలగిపోవాలని, అనారోగ్య సమస్యలు దూరమై ఆరోగ్యంగా ఉండాలని, వృధా ఖర్చులు తగ్గాలని, పిల్లలు చదువులో మంచి స్థానంలో ఉండాలని, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగం రావాలని, వివాహం ఆలస్యమైన వారికి ఈ సంవత్సరంలో అయినా పెళ్లి జరగాలని, సంతానం లేని వారికి సంతానం కావాలని, ఇలా రకరకాలుగా కోరికలు ఉంటాయి. ఈ కోరికలు ఎలాగైనా ఈ 2019 నెరవేరాలని వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా బుధవారం ద్వాదశి నాడు ఈ చిన్న పరిహారం చేయటం వలన మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. బుధవారం రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజ గదిని మరియు ఇంటిని శుభ్రం చేసి మీ ఇష్ట దైవానికి పూజ చేసి దీపం వెలిగించాలి. మీకు దగ్గరలో ఉన్న పుట్టమట్టి, అది కూడా నల్ల మట్టిని ఇంటికి తెచ్చి దానిలో కొంచెం పసుపు కలిపి చిన్న శివలింగాన్ని తయారు చేయాలి. ఇప్పుడు తమలపాకును తీసుకుని అందులో ఈ శివలింగాన్ని ఉంచి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి పూజించాలి. ఏదైనా ఒక తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి మీరు మీ కోరికను చెప్పాలి. సాయంత్రం సూర్యాస్తమయం తరువాత ఈ లింగాన్ని ప్రవహించే నీటిలో వదిలేయాలి. ఇలా వరుసగా 4 బుధవారాలు నల్ల మట్టితో పసుపు కలిపి శివలింగాన్ని చేసి పూజించటం వలన మీ కోరికలన్నీ తీరుతాయి. ప్రత్యేకంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు నల్ల మట్టిలో పంచదార కలిపి శివలింగాన్ని తయారు చేసి పూజిస్తూ ఉండటం వలన మీకు సంతానం కలిగి తీరుతుందని పండితులు చెప్తున్నారు. ఇలా చేయటం వల్ల మీరు కోరిన ప్రతి కోరిక తీరుతుంది. కావున మీరు కూడా బుధవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ శివ అనుగ్రహంతో మీ బాధలన్నీ తొలగిపోయి మీరు కోరిన ప్రతి కోరిక నెరవేరటంతో పాటు ఆనందంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.